అతి పరిశుద్ధుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో ఉన్న శుద్ధీకరించు శక్తి. దీని ధ్యానార్థమై మనము అపోస్తుల కార్యములు 20:28 వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచునిన ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు యొక్క రక్తము అక్షయమైనది. అది దేవుని యొక్క రక్తము అనగా నిత్య దేవుని రక్తము. దీనినే మనము మన మూల వాక్యములో చదివి ఉన్నాము. వాస్తవముగా మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మయందు రక్త మాంసములు ఉండనేరవు. అయినను తండ్రి యొక్క చిత్తానుసారముగా దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించెను. ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలములో పాపములు కేవలము బలుల చేత కప్పబడినవి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు క్షయమైన రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయినని మనము హెబ్రీయులకు రాసిన 9:10 నుండి మనము గ్రహించగలము. యేసుక్రీస్తు యొక్క మిక్కిలి అమూల్యమైన రక్తము ద్వారా మాత్రమే మనస్సాక్షి శుద్ధీకరింపబడును అన్నది వాస్తవమైన విషయము. ప్రభువైన యేసు నిత్యుడగు ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా తన అమూల్యమైన రక్తమును చిందించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ రక్తమును అంగీకరించెను. అందు నిమిత్తమే యేసు రక్తములో అద్భుతమైన శక్తి కలదు. మనము హెబ్రీయులకు రాసిన 9:13-14 గమనించినట్లయితే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదను జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని చదువుచున్నాము. నిజముగా నిత్య దేవుని రక్తమైన క్రీస్తు రక్తము నిత్యుడగు ఆత్మ ద్వారా అప్పగించబడెను. గనుక క్రీస్తు రక్తమునకు నిత్యమైన శక్తి కలదు అని మనము గ్రహించవలయును. మరియు దానిలో నిత్య ఆశీర్వాదములు కూడా కలవు. దాని యొక్క శక్తి నిత్యానిత్యమై ఉన్నది. నిత్యము అనగా ఆదియు అంతము లేనిది. యేసు రక్తములో దాని శక్తిలోను స్వభావములోను సమర్థతలోను ఎటువంటి మార్పు లేదు. అది చెడిపోదు, క్షయమగునదియు కాదు. అది ఎన్నటికిని పాతగిలిపోదు. అది ఎల్లప్పుడూ నూతనముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డ, నిష్కలంకమైన యేసు రక్తము నీ యొక్క మనస్సాక్షిని నిత్యముగా శుద్ధి చేయ శక్తి గలదై ఉన్నదని జ్ఞాపకముంచుకొనుము. మనము యోహాను రాసిన 1:7 గమనించినట్లయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని చదువుచున్నాము. కాబట్టి అటువంటి రక్తమును బట్టి మనలను మనము ఎల్లవేళలా అనగా ప్రతి సమయమందును పవిత్రులుగా మార్చుకునేదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను పరిశుద్ధ రక్తము చే శుద్ధీకరించి ఆత్మానుసారముగాను శరీరానుసారముగాను శక్తిమంతులుగా మార్చుదురుగాక. ఆమేన్. హిమం కంటే తెల్లగా కడిగి శు
శుద్ధి చేయున్, జయముపై జయమున్, మనకిచ్చును జయముపై జయమున్, మనకిచ్చును పరిశుద్ధ పరచుము నా ప్రియ యేసు, నీ దివ్య రక్తంతో నన్ను పొడే పరిశుద్ధ పరచుము నా ప్రియ యేసు, నీ దివ్య రక్తంతో నన్ను పొడే నన్ను నీ కృపతో నింపు దేవా, నీ వలె మాచు నీ ఆత్మతో నన్ను పొడే
ఆత్మతో